మనం భరతఖండం గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం ఏమంటామో ఆసియా ఖండం అంటాం. ఆసియా ఖండం, ఈ ఆసియా అన్న పేరు ఎలా వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆసియా అంటే ఏంటి ఆలోచించారా? ఈ పేరు భారతదేశంలో ఒకప్పుడు అంటే 8000 సంవత్సరాల క్రితము ఒక మతము ఉండేది. మీరు నమ్ముతారో లేదో ఒక మతం, అంటే ఇప్పుడు మనం దాన్ని మతము అనకూడదు, ధర్మం అనాలి, సాంప్రదాయం అనాలి. దీని పేరు ఏమిటి అంటే ఆసీవగం అని అంటారు. సో ఈ ఆసీవగం అన్న ఈ మాట నుంచే ఆసియా అనబడే పదం, అంటే ఈ ఖండానికే ఈ ఆసీవగం అనబడే పేరే వచ్చింది. అంటే అప్పట్లో ఇది ఎంత పెద్దదో చూసుకోండి, ఒక ఖండము ఖండంకి పేరు పెట్టారంటే, ఇప్పుడు ఐరోపా అంటాం, ఐ అంటే అందమైనది అని అర్థం, అందుకే పిల్లలు ఐ అంటారు. ఈ ఐ రూపము, ఈ ఐ రూపము నుంచే ఐరోపము అనే పేరు వచ్చింది, ఇప్పుడు ఐరోపా అంటున్నాం. అంటే ఏంటి, ఒక అందమైన రూపము కలిగిన ఖండం అన్నమాట, అందుకే అది ఐరోపా, ఐరోపా యూరోపా. అలాగే ఆసియా అనే పదము కూడా మీకు ఆసీవగం నుంచే వచ్చింది. సో ఈ ఆసీవగం అంటే ఏమిటి అంటే, ఎవరో మొన్న అడిగారు, మీరు ఆశ్రమం పెడతాను అంటున్నారు కదండి అని చెప్పి, అంటే ఫారిన్లో నుంచి కూడా చాలామంది అడుగుతుంటారు, మా పిల్లల్ని అక్కడ చేర్పించవచ్చా? సో ఈ ఆశ్రమంలో మీ సిలబస్ ఏమిటి అంటే, సిబిఎస్ఈ సిలబసా, స్టేట్ సిలబసా, లేదు అంటే ఇది ఆక్స్ఫోర్డ్లో ఒక సిలబస్ ఇస్తున్నారు చూసారు, అలాగే కేంబ్రిడ్జ్ సిలబస్ అని కూడా ఉంది. సో ఇది నేర్పిస్తారా, ఏమిటి ఇది, ఒక ఇంటర్నేషనల్ స్కూలా అంటే, నేను చెప్పే జవాబు ఇదే. సో ఇక్కడ ఈ ఆశ్రమంలో ఆసీవగం అంటే ఏమిటి అనేది నేర్పించబడుతుంది. అదేంటండి అంటే, 8000 సంవత్సరాల క్రితము భారతదేశంలో ఉండిన ఒక సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకురావాలి, తిరిగి తీసుకురావాలనేదే ఈ ప్రయత్నం. ఏంటండి అంత గొప్ప సాంప్రదాయము అంటే, ఇప్పుడు చూడండి, ఆర్థర్ లూవెలెన్ బాసమ్ అని చెప్పి ఇతను గ్రేట్ బ్రిటన్కు చెందిన ఒక చరిత్రకారుడు, ఒక రచయిత, పెద్ద పరిశోధకుడు. ఇతను 1950లో ఒక పుస్తకం రాశాడు. ఈ పుస్తకం పేరు ఏంటి అంటే, ద హిస్టరీ అండ్ డాక్ట్రైన్స్ ఆఫ్ ద ఆజీవకాస్, అంటే ఏ వానిష్డ్ ఇండియన్ రిలీజన్ అంటాడు. అంటే ఈ ఆజీవకాస్ అనేది, దీని యొక్క పూర్వ పేరే మీకు ఆసీవగం. ఈ ఆసీవగం అంటే ఏమిటి అంటే, ఏం లేదండి, ఆసు. ఆసు అన్న మాట ప్రతి ఒక్క తెలుగు వాడికి తెలిసే ఉంటుంది. ఆసువుగా మాట్లాడతాడు, ఆసువుగా చేసేస్తాడు అంటాం చూసారా, ఆసు. ఇవ్వు, ఇవ్వు అంటే ఇవ్వడం. అహం అంటే మీరు నివసించే ప్రాంతం. అంటే ఏంటి, మీకు ఈ ఇవ్వు అన్న పదానికి మీకు అర్థము ఎలా ఉంటుందంటే, ఇవ్వడము, అలాగే ఒక సలహా ఇవ్వడము, లేదా ఒక పరిష్కారం ఇవ్వడము. ఇవ్వు అన్నప్పుడు పరిష్కారం అని కూడా అర్థం. సో అలా చూసుకున్నప్పుడు, మీరు ఒక సమస్యతో అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉండే ఆ గురువులు ఏం చేస్తారంటే, ఆసువుగా మీ సమస్యకు వాళ్ళు పరిష్కారం ఇస్తారు. అంటే పరిష్కారము ఆసువుగా దొరికే ఒక నివాసము అని అర్థం. ఇదే ఆసీవగం. అంటే ఆశ్రమంలోకి మీరు ఎలాంటి సమస్యతో వెళ్ళినా కూడా మీకు పరిష్కారం అనేది దొరికేస్తుంది. ఇదే ఆసీవగం అనబడే ఒక గురుకుల సిస్టమ్. సో ఇది 8000 సంవత్సరాల క్రితము భారతదేశంలో ఉండేది. సో దీన్ని ఎవరండి నడిపేవాళ్ళు అంటే, మీకు దీన్ని సిద్ధపీఠము అంటారు. అంటే అక్కడ సిద్ధులు ఉంటారు. సిద్ధులు అంటే మామూలు వ్యక్తులు కాదండి. సో దీని ఆద్యుడు ఎవరు అంటే అగస్త్యుడు. ఇవాళ మీరు ఈ నాగర్కోవిల్, తిరువనంతపురం అని చెప్పేసి రెండు నగరాలు, మెయిన్ నగరాలు కేరళలో, తమిళనాడులో, దీని మధ్యన అగత్యర్ మలయ అని చెప్పేసి అగస్త్యుడికి సంబంధించిన పెద్ద కొండలు ఉంటాయి. సో ఇక్కడ ఈ సిద్ధపీఠం ఉండేది. ఇక్కడ ఆసీవగం అనబడే ఆశ్రమం అనేది వాళ్ళు నిర్వహించేవాళ్ళు. సో ఇక్కడ అగస్త్యుడు స్వయముగా ఉండి తన శిష్యులకు ఎన్నో విషయాలు, ఎంతో పరిజ్ఞానాన్ని ఇచ్చేవాడు. అంటే ఇక్కడ సిద్ధుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, ఇలా అగస్త్యుడు లాంటి వాళ్ళు ఎంతోమంది సిద్ధులు అప్పట్లో ఉండేవాళ్ళు. అంటే మురుగన్ సిద్ధ నివసించిన కాలంలోనే ఈ అగస్త్యుడు కూడా ఉండేవాడు. అంటే మనం ఎప్పుడు చెప్తున్నాం, 10000 సంవత్సరాలు. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక శిష్యుడు వస్తాడు, అంటే ఒక తల్లిదండ్రి వచ్చి ఇలాగా ఈ ఆసీవగ సిద్ధ, ఈ సిద్ధ బ్రాహ్మణుడి దగ్గర అప్ప చెప్పేసి వెళ్తాడు, మీ పిల్లవాడిని ఇక్కడ అప్ప చెప్తున్నానండి, సరే మీరు వెళ్ళిపోండి అన్న తరువాత 18 ఏళ్ల పాటు ఇతనికి ట్రైనింగ్ అనేది ఉంటుంది. చాలా చాలా కఠోరమైన శిక్షణ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా వాడేం చేస్తాడు, సొసైటీలోకి వెళ్ళిన తరువాత తాను ఏం నేర్చుకున్నాడో దాని నుంచి ఇంకొక 10 మందికి ఆ తత్వాన్ని నేర్పిస్తాడు, ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళను మళ్ళీ గురువులుగా తయారు చేస్తాడు. ఇలా ఈ గురు పరంపర అనేది 1000 సంవత్సరాల పాటు ఉండేది. సో ఇలాగా ఈ ఆసీవగం అనే సిస్టంలో ఏంటంటే, ఈ గురుకుల సిస్టంలో ఒక్కొక్క విద్యార్థి కూడా ఒక గురువుగా తయారవుతూ ఉంటాడు. ఏ రంగాల్లో అనుకోండి, వైద్యములో ఉంటాడు, విధానములో ఉంటాడు, మీకు విద్యలో ఉంటాడు, చెప్తున్నా కదా, మీకు సకల కళల్లో కూడా వీళ్ళు నిష్ణాతులుగా తయారైపోయి ఉంటారు.
సో వీళ్లకు సమానంగా ఎవరూ కూడా ఉండరు. సో అలాంటి వాళ్ళని వీళ్ళు తయారు చేస్తారు. ఎట్లాగండి ఇది ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది అంటే చూడండి, మీకు 8,000 సంవత్సరాల క్రితము మీకు ఇక్కడ భారతదేశం నుంచి వీళ్ళు ఏంటంటే వ్యాపారం చేయడానికి వేరే దేశాలకు వెళుతూ ఉంటారు. సో వెళుతున్నప్పుడు వీళ్ళు ఆశీవక్ సిద్ధాన్ని అడుగుతారు, నేను ఫలానా దేశానికి వెళ్ళాలనుకుంటున్నానండి. సో ఎలా వెళ్ళాలంటే ఆ నక్షత్రాన్ని చూపించి ఇంత లాటిట్యూడ్లో ఇంత ఆల్టిట్యూడ్లో నువ్వు వెళ్ళేవు అంటే నువ్వు ఆ దేశాన్ని రీచ్ అవుతావు అని చెప్పి చెప్తాడు. మరి దీనికి ఎంత పెద్ద ఓడ కావాలంటే ఆ ఓడ నిర్మాణం అనేది ఈ ఆశీవక సిద్ధాసు వాళ్ళ శిష్యులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. అంతంత పెద్ద ఓడలు అప్పట్లో ఎవరి దగ్గర ఉండేది కాదు, ప్రపంచంలో అసలు నాగరికతే ఉండేది కాదు, భాషే ఉండేది కాదు. వీళ్ళు అంతంత పెద్ద ఓడలను వీళ్ళు నిర్మించేవాళ్ళు. పెద్ద పెద్ద కట్టడాలు అంటే ఇంజనీరింగ్. ఇప్పుడు మహాముని మాయన్ గురించి మనం మాట్లాడతాం, వీళ్ళు మాయా దానవ అని చెప్పి చెప్తారు. ఆయనే మహాముని మాయన్, ఈయన ఒక గొప్ప ఇంజనీర్, పెద్ద పెద్ద కట్టడాలు కట్టాడు. ఈ పిరమిడ్లన్నీ కూడా మహాముని మాయన్ ఇచ్చిన భిక్ష. ప్రపంచంలో ఇవాళ ఇంత పెద్ద కట్టడాలు కడుతున్నారంటే మహాముని మాయన్ వల్లే. ఈయన ఒక ఆశీవక సిద్ధ. అంటే ఏంటి, మీకు ఇంజనీరింగ్లో వీళ్ళు ఉంటారు, మీకు పెద్ద పెద్ద నిర్మాణాల్లో వీళ్ళు ఉంటారు, మీకు వైద్యము మూలికలు అడవుల్లోకి వెళ్ళారంటే వీళ్ళు ఎన్నెన్ని మూలికలు తీసుకొస్తారంటే దానిని పెట్టి వీళ్ళు వైద్యమని. రాజులు వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద ధనికులు వచ్చేవాళ్ళు, మాకు ఇలాంటి ఒక సమస్య ఉంది, శత్రువు మన దేశం మీద దాడికి వస్తున్నాడు, మనం ఎలా ఆపాలంటే వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద యుద్ధ వీరులు ఉండేవాళ్ళు. అంటే ఆ యుద్ధ కళల్లో వీళ్ళు శిక్షణ ఇచ్చేవాడు. ఎనీ సిచ్యువేషన్, ఎనీ ప్రాబ్లం, వీళ్ళ దగ్గర ఆ సొల్యూషన్ ఉండేది. సో అలాంటి ఒక ఆశీవక సిస్టమ్ అనేది ఉండేది. సో మీరు ద హిస్టరీ అండ్ ద డాక్ట్రైన్స్ ఆఫ్ ద అజీవకాస్లో చదివారనుకోండి, ఆయన వివరంగా రాస్తాడు మొత్తం కూడా, చాప్టర్. అసలు ఎంత గొప్ప సిస్టమ్ ఇది, ఎంత గొప్ప ఒక ట్రెడిషన్ ఇది, అది తరువాత ఎలా కనుమరుగైపోయింది, తరువాత దాన్ని అజీవకాసం వీళ్ళు ఎలా అన్నారు, ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో ఆయన రాసిన తరువాతే ఓహో ఇంత పెద్ద ఒక మతము మన దేశంలో ఉండేదా మనకు తెలియదే అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ మీకు ఆశీవగం ఈ గురుకుల సిస్టమ్ మాత్రం మీకు అద్భుతంగా ఉంటుంది. ఇంకా కరెక్ట్గా ఇవాళ వరకు ఏంటండి అని చెప్పాలనుకోండి, మీరు శబరిమలకి వెళ్ళారనుకోండి, మీకు 18 మెట్లను ఉంటుంది. ఈ 18 మెట్లు ఏమిటి అంటే ఈ 18 ఏళ్ల శిక్షణ, గురువు శిష్యుడికి ఇచ్చే శిక్షణ. సో దానిని సింబాలిక్గా చెప్పడానికే వీళ్ళు 18 మెట్లను పెట్టారు. ఎందుకు మీకు కన్నీస్వామి అనేవాడు నల్ల బట్టలు వేసుకుంటాడు అంటే ఇది కూడా ఆశీవక సిస్టంలో ఉండే ఆచారం. అంటే శిష్యుడు ముందు నల్ల బట్టలతోనే మొదలు పెడతాడు. అంటే చీకటి నుంచి వెలుతురులోకి వస్తాడు, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తాడు. ఇదే అందులో ఉండే సిస్టమ్. నల్ల బట్టలు వేసుకొని నువ్వు అజ్ఞానంలో నేను ఉన్నాను అని చెప్పి ఆ భగవంతుడికి సరెండర్ అయిపోతే రేపు నువ్వు ఈ 18 మెట్లు ఎక్కిన తర్వాత ఆ ఎన్లైటన్మెంట్ అనబడే ఆ భగవంతుడిని నువ్వు కలుస్తావు. సో ఇదే అందులో ఉండే సింబల్. సో ఆశీవక సిస్టంలో ఇదే ఉండేది. ఇది మామూలుగా ఒక స్కూల్ లాగో అక్కడ మనకు ABCD నేర్పిస్తారా, లేకపోతే అల్జీబ్రాలు నేర్పిస్తారా, లేకపోతే సైన్స్, ఇలాంటి ఆలోచనలు చాలామంది ఉన్నారు. అలా కాదండి, ఈ ఆశ్రమంలో ఇవ్వబడే ఆ విద్య అనండి, ఆ విధానం అనండి, ఆ వైద్యం అనండి టోటల్గా వేరేలాగా ఉంటుంది. ఇది మన పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి, మన పూర్వ సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకురావడానికి చేసే ప్రయత్నము. సో ఇది ఆశ్రమం విషయంలో నేను ఇచ్చే క్లారిటీ. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి దానికి పంపించండి, మళ్ళీ ఫర్దర్గా దీని విషయంగా మనం మాట్లాడదాం. సో మళ్ళీ కలుద్దాం. జై హింద్.